అసలు మనిషి అనేవాడు ఇట్లా ఉంటాడా అని అనుకునే మనం ఆ పాట వలస కార్మికులను చూసి వచ్చాం. ఒక్కొక్క వలస కార్మికులను చూస్తే అవి కాళ్ళ లేకపోతే ఎక్కడికక్కడికి ఆ గాయాలమయం ఇప్పటికీ తలుచుకుంటే నిజంగా కళ్ళల్లో కన్నీళ్ళు దారగట్టక తప్ప పిల్లల్ని ఎత్తుకొని ఆ దుఃఖం నిజంగా మానవ జాతికి ఒక మనిషి రోడ్డు మీద ఎండలబడి వేలకి ఇంత సైన్స్ ఇంత జ్ఞానం మన జ్ఞానం ఎటుపోతుంది ఏమైంది మిత్రులారా, ఈరోజు మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ అందరు కూడా సమావేశమైన సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రెన్యువల్ కావడం నిజంగా అభినందనీయం. మనకు ఒక మానవత్వం ఉన్న ఒక మంత్రి ఉన్నందుకు ఇవన్నీ కూడా సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా మీకు సంబంధించిన న్యాయమైన కోరికలన్నీ సమస్యలన్నీ కూడా తప్పకుండా మంత్రి గారు పరిష్కరిస్తారు. తర్వాత ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం అందులో న్యాయం ఉంటే తప్పకుండా పరిష్కారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ జనవరి 3వ తేదీన మహాత్మా మన సావిత్రిబాయి పూలే ఈ భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు ఆమె జయంతి సందర్భంగా మహిళలు తర్వాత అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆ మహాతల్లికి మహా ఉపాధ్యాయులకి మనం మరొకసారి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఆమె లేకుంటే మహిళలకు చదవలేదు. ఈ దేశంలో ఆమె ఒక సరస్వతి, నిజమైన సరస్వతి తల్లి ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని అన్ని వర్గాల ప్రజలు కూడా జరుపుకోవడం అంటే విజ్ఞానానికి విలువనివ్వడం, ఆమెకు మనం నివాళులు అర్పించడం అంటే మనల్ని మనం మానవ జాతిని మనం గౌరవించుకోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మరొకసారి ఆమెకు మనందరం కూడా ఘనంగా ఆమె ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి సాధారణంగా తెలియజేస్తూ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వీళ్ళంతా కూడా రెగ్యులర్ కావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ అన్న అంటే నేనున్నా అని పలుకుతూ అందరిలో అందుబాటులో ఉంటూ అనుక్షణం తన నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉండి ప్రతిదీ నా వరకే అన్నట్టుగా వాళ్ళు ముందుండి అన్నీ నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు సక్సెస్ కావడానికి కారణం వీళ్లకు డిమాండ్స్ కోరికలు ఏమున్నా వారు కనుక ఇంట్రెస్ట్ తీసుకుంటే డెఫినెట్గా అవి క్లియర్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను రెగ్యులర్గా చెప్పే విషయం చెప్తా, మనం ఇంత చదువుకున్నాం, డిగ్రీలు పీజీలు చేసి ఏదో 10,000-20,000 ఉద్యోగాలకు మీరు 6 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు, 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నా అంటున్నారు, కానీ నాకు తెలిసి అది పోరాటం కాదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకున్న చదువుకి మీకున్న టాలెంట్కి ఇవన్నీ వదిలేసేయండి. గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు పనికి రావు, చేతగానోనికి పనికిమాలలోనికి లంచాలకు అలవాటు పడి ఏదో ఈజీ అడ్డదారిలో సంపాదించాలనుకున్న వాడికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. నీతిగా నిజాయితీగా కష్టపడి పైకి రావాలనుకున్న వాడికి ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు. అందరూ బయటికి రండి. మీరు చదువుకున్న చదువుని 5,000-10,000-20,000 తాకట్టు పెడుతున్నారని నేనంట. నిజంగా కనుక మీలో టాలెంట్ ఉంటే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ అన్నీ వదిలేసేయండి. బయట ప్రపంచం చాలా పెద్దగా ఉంది, రండి. లక్షలు కోట్లు సంపాదించుకోగలిగే అవకాశం ఉంది. ఆ ఇచ్చే 10,000 జీతానికి 4 నెలల నుంచి రాలేదు, 5 నెలల నుంచి రాలేదు అంటారు. ఆ 5 నెలలు తీసిన అప్పులు మళ్ళీ వేయగానే ఇవి కట్టుకోవడం మళ్ళీ రోజు రొటీన్ లైఫ్ అవుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రిక్వెస్ట్లు మానండి, కష్టపడండి, మీ మెదడుకు మేత పెట్టండి, మీ మెదడుకు పదును పెట్టండి.
ఇతరదారుల ద్వారా నిజాయితీగా పెట్టుబడి పెట్టకుండా ఎదుటిని మోసం చేయకుండా డబ్బు సంపాదించగలిగే మార్గాలు చాలా ఉన్నాయి. అందరూ ముందుకు రావాలని కోరుతూ ఈ కమిటీలో నన్ను మెంబర్ చేసినందుకు నా అడ్వైజ్ గా నేను చెప్తున్నా. అందుకే గౌరవ సలహాదారుగా నన్ను పెట్టుకున్నారు కాబట్టి నేను సలహాలు ఇయాలి. ఉచిత సలహా అనుకోవచ్చు, మీరు ఏమని అనుకోవచ్చు, కానీ నేను ఇస్తున్న సలహా ఏంటంటే మీరు వచ్చే 10,000 జీతానికి ఇన్ని రోజుల నుంచి పోరాటం చేసి మీ పెండ్లాం పిల్లల్ని మీ భార్యాభర్తల్ని అందరూ ఉపాసం వండుకొని ఇంత కష్టపడిది సాధించుకొని పెద్దగా ఏదో సాధించినామని ఫీల్ కాకుండా మీ చేతనైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదువు అనేది కేవలం మనం గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు మాత్రమే చదువుతున్నాం నా మన తెలంగాణలో కాదు. చదువు అనేది సంస్కారాన్ని ఇస్తుంది, చదువు అనేది సమాజంలో ఎలా బతకాలని నేర్పిస్తుంది, చదువు అనేది సొసైటీలో నిన్ను ఒక మంచి స్థానంలో నిలబెట్టే దాంట్లో భాగంగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేస్తారని, ఇక ముందు నుంచి ఈ పోరాటాలు ఆపేసి మీరు ఒక సమాజంలో ఎప్పుడూ పోరాడుతూ ఎప్పుడు ఆ జీతం వస్తుందా అని ఎదురు చూస్తూ కూసోకుండా మనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఈ సమాజంలో కనుక స్థాపించుకొని మహాత్మా జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ వారు ఏమీ లేని రోజుల్లో 150, 200, 300 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళని గుర్తించుకుంటూ ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక మంచి వారిని జయంతులు వర్ధంతులు మనం జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే వారు చేసిన నిస్వార్థమైన సేవ, వారు చేసిన గొప్ప పనులు. వీటిని కనుక మనం గుర్తించి వారిని ఆదర్శవంతంగా తీసుకొని వారి దారిలో కనుక మనం నడవగలిగితే డెఫినెట్గా మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తాం. ఏమి లేని రోజుల్లో వాళ్ళు చరిత్ర సృష్టించగలిగారు, అన్నీ ఉండి కూడా మనం చరిత్ర రాయలేకపోతున్నాం. దయచేసి మీరు కూడా వారిని ఆదర్శవంతంగా తీసుకొని ముందుకెళ్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే గెస్ట్ టీచర్స్కి ఈరోజు రెన్యువల్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే జరిగింది. దీనికి మన యొక్క పెద్దలు గౌరవ మాన్యశ్రీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారిని వీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఈ కమిటీలో చీఫ్ అడ్వైజర్గా ఉద్యమాల నేత మన యొక్క బిక్కమన్న గారిని నియమించడం జరిగింది. అట్లానే మన కోన పనిసానుగుణంగా గౌరవ సలహాదారుగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే నన్నుగూడంగా గౌరవ అధ్యక్షులుగా ఏర్పరచడం జరిగింది. అట్లానే మన మేడం జిల్లా అధ్యక్షురాలు తేజస్వి మేడం కూడా. అట్లానే ఈరోజు సంకల్పం ఏంటంటే మహాత్మా జ్యోతిబావు పూలే గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మొట్టమొదటిసారిగా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎస్సీ ఎస్టీల బయటలందరూ కూడా గురుకులు వచ్చినాయి. మాకెందుకు రాలేదని మేము ఆ రోజే మేము పెద్ద మొత్తంలో మీడియాతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సీఎంగా స్పందించి గురుకులను ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏది చెప్పినామో ఈరోజు అదే గురుకుల పాఠశాలకు మేము ఒక చీఫ్ అడ్వైజర్గా గౌరవదర్శులుగా ఏర్పాటు చేయడం అనేది మాకు నిజంగా ఆ మహాత్మా జ్యోతిబావు పూలే సావిత్రిబాయి పూలే అమ్మవారి ఆశీర్వాదము మాపై ఉన్నందుకే ఈరోజు మళ్ళీ వీళ్ళు మాకు ఈ కమిటీలో మాకు నిజంగా వేసినందుకు వారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అట్లానే ఈరోజు ప్రతి జ్యోతిబావు పూలే స్కూల్లో కంపల్సరీ జ్యోతిబాయి పూలే మహాత్మా జ్యోతిబావు పూలే విగ్రహాలు ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర మొత్తంలో మహాత్మా జ్యోతిబావు పూలే యొక్క పాఠశాలలో వీరి విగ్రహాలను ప్రభుత్వము ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తిగా ఎంతోమంది చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళు 5th క్లాస్ 6th, 7th, 8th, 9th ఎంత వాళ్ళు ఉంటారు కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో అలాంటి గొప్ప వాళ్ళు కావడానికి వీలుంటుంది కనుక ఇది. అట్లానే బీసీ మహాసంఘం నుంచి ఈ 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు రోజు ఒక డిబేట్ కార్యక్రమం జ్యోతిబావు పూలే సావిత్రిబావు పూలే పైన ఉంటుంది కనుక